33 ఏళ్ల ప్రణీత అనే మహిళ 4 సంవత్సరాల నుంచి తలనొప్పి, తల తిప్పడం మరియు వాంతులు సమస్యలతో బాధపడుతున్నారని, కొద్ది రోజులుగా కళ్ళు మసకబారుతుందని ఫిర్యాదు చేసింది. ఎంఆర్ఐ మెదడులో ఐఐహెచ్ టెన్షన్ గా గుర్తించారు. ఐఐహెచ్ వల్ల మెదడులో ఒత్తిడి పెరుగుతుంది. దీనితో దృష్టికి కారణమయ్యే నరాల వాపుకు దారితీస్తుంది. దీనివల్ల దృష్టి తగ్గుతుంది. ప్రణీతకు కొన్ని రోజులు మందులతో ప్రయత్నించాం, అయినప్పటికీ మెరుగుపడలేదు. కావున సర్జరీ అవసరం పడుతుందని నిర్ధారించాం. కానీ మొదట ఆమె నిరాకరించారు. కాగా కొన్ని రోజులుగా సమస్య మరింత క్షీణించడంతో మరలా పరీక్ష చేయగా తనకు ట్రాన్స్ఫర్స్ సైనస్ సైనోసిస్ ఉందని గుర్తించి ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అభిప్రాయం తీసుకోవడం జరిగింది. ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ సూచన మేరకు ఆపరేషన్ చేయడానికి నిర్ణయించడం జరిగింది. ఈ ప్రక్రియలో చిన్న పరికరం ద్వారా స్టంట్ను దేహంలోకి పంపి ప్రభావితమైన సైనస్లో అమర్చడం జరుగుతుంది. దీనివల్ల రక్త ప్రవాహం మెరుగుపడి పొర్రెలో ఒత్తిడి తగ్గడం జరుగుతుందని రోగికి మరియు కుటుంబ సభ్యులకు వివరించడం జరిగింది. వారు దానికి అంగీకరించారు. కావున స్టంట్ ఆపరేషన్ జరిగింది. మనకి ఇడియోపతిక్ ఇంట్రాక్రేనియల్ హైపర్టెన్షన్ అనేది డయాగ్నోస్ చేయడానికి మనకి రేడియాలజీలో కొత్త కొత్త టెక్నిక్స్ అంటే ఎంఆర్ఐ స్కాన్ కానీ సిటీ స్కాన్ కానీ డిఎస్ఎస్ స్కాన్ కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉపయోగించి మనకి ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఏంటి ప్రాబ్లం ఉంది అని మనం డయాగ్నోసిస్ అనేది చేయగలుగుతాం. ఆ డయాగ్నోసిస్ చేశాక మనకి అదే ఇమేజింగ్ గైడెన్స్లో ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దాన్ని ట్రీట్ చేసే అవకాశం టెక్నాలజీ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది. ఈ ప్రొసీజర్స్ అన్నీ చిన్న కోత అంటే ఒక లెస్ దాన్ 1 సెంటీమీటర్ కోత కూడా పడకుండా తొడలోని రక్తనాళాల ద్వారా బ్రెయిన్ వరకు మనకి క్యాథెటర్లు కానీ వైర్ కానీ ప్రిసైజ్గా ఇమేజ్ గైడెన్స్లో అంటే టీవీ ఏదైతే డిఎస్ఏ ఫ్లోరోస్కోపీలో చూసుకుంటూ మనం ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ వరకు క్యాథెటర్లు ఇవన్నీ సేఫ్గా చేర్చగలం. ఆ చేర్చిన తర్వాత ప్రెషర్ మానిటరింగ్ అంటే బ్రెయిన్లో ఎంత ప్రెషర్ ఉంది అని మనం మేనేజ్ మానిటర్ చేసుకున్న తర్వాత 1% కన్నా ఎక్కువ ఉంటే ఈ పేషెంట్స్లో మనం స్టంట్ అనేది వేస్తాం. టెక్నికల్గా దాని నేమ్ ఈజ్ ఇడియోపతిక్ ఇంట్రాక్రేనియల్ హైపర్టెన్షన్. అంటే కారణం ఏమి తెలియదు ఇడియోపతి. ఇప్పుడు హైపర్టెన్షన్ బీపీ అని ఉంటుంది. సో బీపీ అనేది ఇడియోపతిక్ హైపర్టెన్షన్ అంటాం. అంటే కారణాలు చాలామందిలో తెలియవు. ఓకే, బట్ ఇన్ జనరల్ హైపోథసిస్ ఏంటంటే హార్మోనల్ ఫ్లక్చువేషన్స్, పీసీఓడీ జబ్బులు ఉన్నవాళ్ళు, వెయిట్ ఎక్కువ ఒబేసిటీ ఉన్నవాళ్ళు, హార్మోనల్ ట్రీట్మెంట్ వాడేటోళ్ళు, ఇప్పుడు ఈ ఫర్టిలిటీ కోసం కొంచెం మందులు వాడేటి వాళ్ళు, అందరికీ వస్తుందని కాదు, కొంతమందికి అందులో వచ్చిన వాళ్ళు కొద్దిగా మామూలు వాళ్ళతో పోలిస్తే రిస్క్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. కొత్తగా ఏంటంటే బ్రెయిన్లో ఒక రక్తనాళం అనేది సన్నగా అయితే స్టీనోసిస్ అంట, మామూలుగా ఉండాల్సిన డయామీటర్ కంటే తక్కువ డయామీటర్ ఉండడం వల్ల ప్రెషర్ డిఫరెన్స్ వస్తుంది. సో పైపు డయామీటర్ తగ్గితే, ఎప్పుడైతే పైప్ సైజు తగ్గిందో అందులోంచి వాటర్ ఫ్లో తగ్గుతుంది ఆటోమేటిక్గా. సో ఆబ్వియస్గా బ్యాక్ ఫ్లో మనకి వాటర్ పేరుకుంటూ ఉంటుంది. ఇట్లా మెడ నుండి కొంచెం కొంచెం తీసేయాలి అని అని చెప్పారు ఇక్కడ పైపు పెట్టి. కానీ మేము భయపడి చేయించుకోలేదు. అట్లా ఇక్కడికి వచ్చినాక సారీ చూపెడితే చిన్న స్టంట్ వేస్తే అయిపోతుంది, ఆపరేషన్ ఏం అవసరం లేదని అని చెప్పారు. ఇక స్టంట్ వేసిన నుండి ఏం ప్రాబ్లం లేదు, తలనొప్పి లేదు, కళ్ళు కూడా మంచిగా.